జగన్ రెండేళ్ల విధ్వంసం అని చెప్పి ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసి దేశంలో రాష్ట్ర ప్రతిష్టని భ్రష్టు పట్టించారో ఈ షేర్ షీట్ లో టోటల్ గా మేము పొందుపరిచాం ఈ రెండేళ్ల పాలనకి తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వానికి ఒక నామకరణం చేసింది ఏంటి ఆ నామకరణం అంటే ఈ ప్రభుత్వం పేరు జేసీబీ ఏసీబీ పిసీబీ ట్యాగ్ లైన్ సిఐడి ఏసీబీ జేసీబీ పిసీబీ ట్యాగ్ లైన్ సిఐడి మీకు అర్థం కాకపోవచ్చు ప్రజలకు కూడా అర్థం కాకపోవచ్చు ఈ పేరు గురించి అందుకే ముందు పేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా సరే సాధారణ పేదవాడైనా ధనవంతుడైనా ఒక శుభ కార్యంతో మంచి పనిని ప్రారంభిస్తారు ఒక మంచి దేవుణ్ణి మొక్కి ప్రారంభిస్తారు కానీ జగన్ మోహన్ రెడ్డి జూన్ 26వ తారీఖున కలెక్టర్ల సమావేశం పెట్టి అది కూడా రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక ప్రజా వేదికలో పెట్టి 26 తారీఖున ఇదే చిట్ట చివరి మీటింగు ఈ మీటింగ్ తర్వాత ఈ వేదిక కనిపించకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చి 26వ తారీఖు సాయంత్రం జేసీబీని పంపించి ప్రజలకి ఉపయోగమైనటువంటిది పేదవాడికి దేవాలయం లాంటి ప్రజా వేదికని కూల్చడంతో ఈ రాష్ట్ర విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ప్రతి శుక్రవారం ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైన జేసీబీలు పంపించి ఆస్తులు ధ్వంసం చేయడమే ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన కాబట్టి జేసీబీ అని పెట్టాం రెండవది ఏసీబీ ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఏసీబీతో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలి మూడవది ఒకవేళ జేసీబీతో పగలగొట్టడానికి వీలు లేకపోతే కొత్తగా ఈ మధ్యన పీసీబీని పంపిస్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును పంపించి ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి లేని పొల్యూషను దేశంలో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలకి నోటీసులు ఇచ్చి సంస్థలు మూసినటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించాలి జేసీబీ ఏసీబీ పీసీబీ ట్యాగ్ లైన్ సిఐడి ఇక సిఐడి అంటే జగన్ మోహన్ రెడ్డి జేబు సంస్థ వారికి ఇంకొక పని లేదు తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పనికి మాలినటువంటి సలహాదారుడు ఏది నిర్ణయం చేసి ఎవరి మీద కేసు పెట్టాలన్నా ఎవరిని అరెస్ట్ చేయమనాలన్నా వెంటనే సిఐడికి ఆదేశాలు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సిఐడి పని ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్యం స్వేచ్ఛనిచ్చింది ఏ ప్రభుత్వమైనా ఏ వ్యక్తి అయినా తన యొక్క అభిప్రాయాలను తెలియచేయాలని ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకతను సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని తెలియచేస్తే వారి మీద కూడా
CID కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. నేను పెట్టినటువంటి ఈ పేరుకి ఇది ఒక అర్థం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ప్రతి ఒక్కరూ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. 94% సమస్యలు పరిష్కరించామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని, ప్రతిపక్షాలు చూడలేక విమర్శలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈరోజు మేము 94 విషయాలపైన షార్ట్షీట్ రిలీజ్ చేశాం. ఇంకా మీరు చేయవలసింది ఆరే. ఈ ఆరుగాను పూర్తి చేస్తే 100 విధ్వంసాలు చేసి ఈ రాష్ట్రాన్ని డిన్నీస్ బుక్లో ఎక్కించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నేను అడుగుతున్నాను, ప్రజావేదిక కోల్చడంతో ప్రారంభించినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ నేను కూలుస్తాను, ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క అక్రమ కట్టడమైనా కూల్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కూల్చినవి ఎవరివి? నువ్వు పార్టీలో చేరమంటే చేరనటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నటువంటి నాయకులవి. నువ్వు కూల్చావు తప్ప ఏ ఒక్క అక్రమ కట్టడం కూడా కూల్చలేని చేతకాని ముఖ్యమంత్రులు. దీనికి సమాధానం చెప్పాలి. రెండవది అమరావతి రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రైతుల సహకారంతో అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే, అమరావతి నిర్మించబడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని కుళ్ళుతో కక్షతో అమరావతిని చంపేశావు. ఆ రోజేం చెప్పావు? ప్రజలకి సౌలభ్యంగా పరిపాలన అందించడానికి 3 రాజధానులని 3 ముక్కలు మాట్లాడావు. 3 రాజధానులని చెప్పావు. 2 సంవత్సరాలైంది, 3 రాజధానుల సంగతి ఏంటి? ఎక్కడైనా దానికి బీజం పడిందా? నీ యొక్క అసమర్థ పాలనకి ఆంధ్రప్రదేశ్కి పట్టిన గతి ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు తీసుకురావడం నువ్వు చేసినటువంటి మంచి పని అని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి పూర్తయితే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయానికి రాష్ట్రానికి వస్తే నువ్వు అప్పులు చేయవలసిన అవసరం ఉండేది కాదు. అన్ని కార్యక్రమాలు జరిగాయి. వెంటనే పోలవరం మీద పడ్డావు. పోలవరం చంద్రబాబు నాయుడు జేబు సంస్థగా వాడుకున్నాడు, ఏటీఎంగా వాడుకున్నాడని ఇష్టం వచ్చినట్టుకు మాట్లాడావే. సొంత మనుషులకి కాంట్రాక్టర్లు ఇచ్చాడని మాట్లాడావే. పోలవరం ఏం చేశావు? చంద్రబాబు నాయకత్వంలో 52,000 కోట్లకి కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తే నీ చేతకానితనం వల్ల, నీ అసమర్థత వల్ల 52,000 కోట్ల ప్రాజెక్టు 22,000 కోట్లకి తగ్గించి నువ్వు చేసినటువంటి విధానం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. 74% పూర్తి చేశావు, నువ్వు 2% పూర్తి చేశావు. దీనికి కొత్త పేరు పెట్టావు, రివర్స్ టెండరింగ్. నిన్న ముఖ్యమంత్రి ఒక లేఖ రాశాడు, ఇరిగేషన్లో ఇంత మిగిలించాం, టిట్కోలో ఇంత మిగిలించాం, ఎక్స్వైజెడ్లో ఇంత మిగిలించామని నీచంగా ఒక లేఖ రాశాడు. ఈయనకి తెలివి ఎక్కువ. పోలవరంలో 700 కోట్లు తగ్గించామని చెప్పి అక్రమంగా 5,000 కోట్లు అదనంగా కాంట్రాక్ట్కి దోచిపెట్టిన విషయం నిజం కాదా? టిట్కోలో కానీ ఎందులో కానీ నీ పేరు ముద్దు పేరు రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టులకు మార్చి నీ సొంత మనుషులకు పెట్టుకొని ఈరోజు డబ్బంతా దోపిడీ చేస్తున్న విధానాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. పోలవరం పూర్తి అవుతుందని ఇరిగేషన్ మంత్రి బల్ల కొట్టి నోరు చించుకొని ఆగమేఘాల మీద అరిశాడు. నేను అడుగుతున్నాను, రేపటికే చివరి తేదీ, అసెంబ్లీలో మాటిచ్చాడు జగన్మోహన్ రెడ్డి మగవాడు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2021
జూన్ 1వ తారీఖు పోలవరం పూర్తి చేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అసెంబ్లీలో గొంతు చించుకొని మాట్లాడారు. రేపే కదా 31 ఎల్లుండే కదా 1 పోలవరం ఎక్కడ పూర్తి చేశారు? ఇది మీ వైఫల్యమా కాదా? ఇది మీ చేతకానితనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇసుక నిత్యావసర వస్తు ఇసుక ఫ్రీగా దొరికితే కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు బతుకుతారు. 125 వృత్తులు చేసుకున్నటువంటి వృత్తులు వాళ్ళు బతుకుతారు, వ్యాపారస్తులు బతుకుతారని అన్ని విధాలుగా ఆలోచన చేసి ఉచితంగా ఇసుకిస్తే ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలకి సమయానికి కావాల్సిన వాళ్ళకి దొరుకుతుంది. దక్కితే నువ్వు వచ్చిన తర్వాత ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడి పనులు లేక అవస్థలపడి ఎంతో మంది చచ్చిపోయారే, దానికి నువ్వు కారణం కాదా?